రాష్ట్రంలో కడపలో జమ్మల మడుగు జగడం మాత్రం ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అటు టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి 3 రోజులుగా వ్యవహారం బూడిద కోసం మొదలైంది. ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి ఫ్లై యాష్కి సంబంధించి తరలింపు మీద అటు టీడీపీ ఇటు బీజేపీ నాయకుల మధ్య తగాదా వచ్చింది. ఆ తగాదాతో 3 రోజులుగా ఎక్కడ లారీలు అక్కడే కదలకుండా ఉన్నారు. పోలీసులు కాపలా కాసే పరిస్థితి. నిబంధనలు ఎలా ఉన్నాయో అలా అమలు చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఫ్లై యాష్ను తరలించకుండా పోలీసులే ఇరు శిబిరాలు తగాదా పడకుండా కాపలా కాస్తున్నామనే పేరుతో మొత్తం వ్యవహారాన్ని నాంచుతున్నారు. ఈరోజు సీఎం దగ్గర పంచాయతీ ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వీళ్ళందరినీ ఈరోజు చంద్రబాబు పిలిచారు. చంద్రబాబు సమక్షంలో పంచాయతీ చేసి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరగబోతోంది అని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఒకవైపు అక్కడ ఫ్లై యాష్ కోసం గొడవ పడుతుంటే ధర్మవరంలో బీజేపీ నాయకులు అదానీ పవర్ పనులను అడ్డుకున్నారంట. సరే, బీజేపీ నాయకులు ఒకవైపు జమ్మలమడుగులో అదానీ పవర్ ప్లాంట్కి సంబంధించి వృక్ష మీద దాడికి పాల్పడ్డారు. అది సీఎం రమేష్ సంబంధించిన రిత్విక్ కంపెనీ సబ్లీజీ తీసుకుని వర్క్స్ చేస్తుంది, దాని మీద దాడి చేశారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. 10 రోజులు అయింది. ఇప్పుడు మరొకటి, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడి పేరిట బెదిరింపులు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన నాయకులు ఇప్పుడు అదానీ పవర్ పనుల్ని అడ్డుకుంటున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయల పనులు అక్కడ జరుగుతుంటే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పరిధిలోని పెదకోట్ల దాడితోట గ్రామాల మధ్య జరుగుతున్న అదానీ ఐడల్ పవర్ ప్రాజెక్టు పనుల్ని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు. అంటే ఎక్కడికక్కడ నాయకులకి తమ వాటాలు ఇవ్వాల్సిందే, లేదంటే అందరూ సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిందే, తమకు వర్క్స్లో వాటా కానీ సబ్ కాంట్రాక్ట్లు కానీ తగిన మొత్తంలో మామూలు కానీ ఇవ్వకపోతే పనులు జరగనివ్వమని ఆంధ్రప్రదేశ్లో అదానీ పవర్ ప్లాంట్ని పనులను అడ్డుకుంటున్నారు. ఒకచోట కాదు, ఇప్పటికే జమ్మల మడుగులు అయింది, ఇప్పుడు ధర్మవరంలో అయింది. ఇది అంతా తెలుసు కూడా మంత్రి, అన్నీ తెలుసు కూడా మౌనంగా ఉన్నాడు మంత్రి సత్యకుమార్ యాదవ్కి. ఈ విషయం అంతా తెలుసు, ఆయన అనుచరులే ఈ దందా సాగిస్తున్నారు, ఆయనకు సంబంధించినటువంటి నాయకులే ఈ వ్యవహారం నడుపుతున్నారు అని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ ఈ కాంట్రాక్టుల పేరుతో అదానీ లాంటి వర్క్స్ను కూడా నిలిపేస్తుంటే మిగతా పెట్టుబడులు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎట్లా వస్తారు, ఎట్లా వర్క్ చేస్తారు? నాయకులకు మామూలు ఇచ్చి అదంతా చేసిన తర్వాత మాత్రమే వర్క్ చేయాలని కండిషన్స్ పెడుతుంటే మరి తెలియాలి చంద్రబాబు. ఒకవైపు చాలా పెట్టుబడులు వస్తున్నాయి, భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో మయంగా మార్చేస్తున్నాం, ఇన్వెస్టర్ల స్వర్గధామంగా రాష్ట్రాన్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్గా మార్చేసాం అని చాలా మాటలు మనం ప్రభుత్వ పెద్దల నుంచి వింటున్నాం. రెండోవైపు క్షేత్రస్థాయిలో ఎక్కడ పనులు జరగకుండా ముందు తమకు మామూలు ఇస్తే తప్ప వర్క్స్ జరగనివ్వబోమని అడ్డుకుంటున్నటువంటి కథనాలు రోజు వస్తున్నాయి. మరి ఎటు ఎక్కడికి వెళ్తుంది?